జై హింద్ అండి. ఎవరైతే అభ్యర్థులు ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారో, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులే కానివ్వండి లేదా తెలంగాణ అభ్యర్థులే కానివ్వండి, కానిస్టేబుల్ అభ్యర్థులే కానివ్వండి లేదా సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులే కానివ్వండి, మహిళా అభ్యర్థులే కానివ్వండి, పురుష అభ్యర్థులే కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను చూడండి. అదేవిధంగా ఎవరైతే వేరే ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్సే కానివ్వండి, ఫ్యాకల్టీసే కానివ్వండి, ఎవరైనా కానీ దయచేసి ఈ యొక్క వీడియోని చూడండి. ఇది స్టార్ అకాడమీకి సంబంధించింది కాదండి, ఇది ఎగ్జామ్స్ అడ్డాకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అండి. ఇందులో ప్రతి ఒక్క జిల్లా నుంచి మేము ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ను కలుపుకోబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో చూడవలసిందిగా కోరుచున్నాను. ఓకేనా? ఇది దయచేసి ఎట్టి పర్సలో అకాడమీకి సంబంధించింది కాదు. ఓకేనా? అది కూడా నేను దయచేసి క్లారిటీగా చెప్పేస్తున్నాను. మరి అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్కి సంబంధించి స్టార్ అకాడమీ ఆధ్వర్యంలో బ్యాచెస్ అనేవి మేము వేయడం లేదు. అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. అంటే వేరే అకాడమీ వారిని మీరు టైఅప్ చేసుకుంటున్నారు కదా, అంటే మేము సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్కి సంబంధించి బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం లేదు. ఓన్లీ ఆటోమేటిక్ రీజనింగ్ బ్యాచెస్ మాత్రమే ఉంటాయి స్టార్ అకాడమీలో. ఓకేనా? కాబట్టి ఇది కేవలం ఎగ్జామ్స్ అడ్డాకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో చూడండి. ముఖ్యంగా వేరే ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్స్, ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్స్ను మేము ఇందులో మా టీంలో కలుపుకోబోతున్నాం. ఇందులో నాట్ ఓన్లీ ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ ద్వారా అండి, ఆ జిల్లాలోని ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ అడ్డాలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి చెప్పే వరకు క్లారిటీగా వీడియో చూడండి. ఓకేనా? రైట్ అండి, ఇది ఎగ్జామ్స్ అడ్డా ప్రోగ్రామ్ అండి. ఈ యొక్క ఎగ్జామ్స్ అడ్డా అంటేనే మీకు ఈపాటికి అర్థం కావాలి. అది కూడా సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ఎగ్జామ్స్ అడ్డా ప్రోగ్రామ్ను మేము డిజైన్ చేయడం జరిగిందండి. సార్ మరి ఈ యొక్క ఎగ్జామ్స్ అడ్డా వల్ల లాభం ఏంటిది అని మీకు డౌట్ రావచ్చండి. దాని గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. రైట్, ఈ యొక్క ఎగ్జామ్స్ అడ్డాలో మేము మొత్తంగా 75 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఒకటో రెండో గ్రాండ్ టెస్టులు కాదండి, 75 గ్రాండ్ టెస్టులను కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క 75 గ్రాండ్ టెస్టులు ఎప్పటి వరకు అండి అని అంటే ఏప్రిల్ 6, 2023 వరకు ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ పేపర్లను మేము కండక్ట్ చేయబోతున్నాం. రైట్, మీ అందరికీ తెలుసు సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక వస్తే మనకు 1 ఇయర్లోనే నోటిఫికేషన్ దాదాపుగా పూర్తవుతుంది, అవునా కదా? కాబట్టి అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడాలని మనం 1.5 ఇయర్ వరకు ఈ యొక్క ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. 6 ఆగస్టు 2023 ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మార్చ్ 6, 2022 నాడు స్టార్ట్ కాబోతుంది. ఏప్రిల్ 6, 2023 అంటే అప్రాక్సిమేట్లీ 1.5 ఇయర్ వరకు ఈ యొక్క ప్రోగ్రామ్ను మేము డిజైన్ చేయడం జరిగిందండి. 75 గ్రాండ్ టెస్టులు. ఓకేనా? రైట్, ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు, సార్ మరి ఒకవేళ 1.5 ఇయర్లో కనుక ఈ యొక్క ప్రోగ్రామ్లో ఎగ్జామ్స్ కనుక ఫైనల్ ఎగ్జామ్స్ ముందు వస్తే ఎలా అంటే, ఒకవేళ కనుక మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్కి టైం ఎంత ఉంటుందో తెలుస్తుంది. అప్పుడు మన దగ్గర ఇంకా గ్రాండ్ టెస్ట్ పేపర్లు ఇంకెన్ని మిగిలి ఉన్నాయో చూసి వారానికి 2 లేదా 3 కూడా కండక్ట్ చేస్తాం. బట్ 75 గ్రాండ్ టెస్ట్ పేపర్లు మాత్రం 100% కండక్ట్ చేస్తాం. ఇది అర్థమైంది కదా క్లారిటీగా అందరికీ. ఒకవేళ ఎగ్జామ్ డేట్ త్వరగా వచ్చి, ఫైనల్ ఎగ్జామ్ డేట్ త్వరగా వచ్చి అంతలోపు మన దగ్గర పేపర్లు కనుక మిగిలి ఉంటే మనం వారానికి 1 కండక్ట్ చేస్తామని చెప్పాం ఇప్పుడు. బట్ అప్పుడు మాత్రం వీక్లీ 2 కూడా కండక్ట్ చేస్తాం. మన టార్గెట్ ఏంటంటే 75 గ్రాండ్ టెస్ట్లను రీచ్ కావడమే. అర్థమైంది కదా క్లియర్గా. రైట్ అండి, ఇక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా హై స్టాండర్డ్ క్వశ్చన్స్ అండి. నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను, ఏదో క్వశ్చన్స్ అంటే సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనేవి అడగడం లేదు, అవునా కదా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు సింగిల్ లైన్ క్వశ్చన్ సిస్టమ్ అనేది ఎప్పుడో పోయింది. కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నాం అంటే హై స్టాండర్డ్ క్వశ్చన్స్, ఏ విధంగా అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారో అలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నామండి. ఓకేనా? దయచేసి ఇది వినండి, ప్రతి ఒక్కరు కూడా ఒక 10 నిమిషాలు ఓపికగా వినండి క్లియర్గా. ఇది చాలామంది భవిష్యత్తును నిర్ధారించేటటువంటి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థులు మీరు నిదానంగా ఈ యొక్క వీడియో చూడండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మిగతా వారికి కూడా షేర్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. 75 గ్రాండ్ టెస్ట్లో ప్రతి వీక్ 1 గ్రాండ్ టెస్ట్ ఉంటుందండి. మార్చ్ 6, 2022 నుంచి ప్రోగ్రామ్ అనేది ప్రారంభం కాబోతుంది. ఏప్రిల్ 6, 2023 వరకు ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఒకవేళ ఫైనల్ ఎగ్జామ్ డేట్ కనుక ఏప్రిల్ 6, 2023 తర్వాత కూడా ఉన్నా అప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది. ఓకేనా? అది కూడా నేను క్లియర్గా చెప్తున్నా. ఒకవేళ అంతకు ముందు కనుక జరిగితే పేపర్లను మేము అడ్వాన్స్గా పంపించడం జరుగుతుంది వీక్లీ 2. ఓకే రైట్, ఈ యొక్క హై స్టాండర్డ్ క్వశ్చన్స్ అంటే 75 గ్రాండ్ టెస్ట్ అంటే ప్రతి గ్రాండ్ టెస్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయండి? 200 క్వశ్చన్ అంటే 75 గ్రాండ్ టెస్ట్ అంటే ఓవరాల్గా 15,000 బిట్స్ను మేము మీకు అందించబోతున్నాం. ఒకటో రెండో బిట్ కాదండి, 15,000 బిట్స్ను మీకు అందించబోతున్నాం. అర్థమైందిగా క్లియర్గా. మనకు కావాల్సిన బిట్స్ ఏంటండి, కానిస్టేబుల్కి అయితే 200, సబ్ ఇన్స్పెక్టర్కి అయితే 400, కానీ మనం ఇక్కడ ఎన్ని 15,000 బిట్స్ను మేము మీకు అందించబోతున్నాం. రైట్, ఇక్కడ ఈచ్ డిస్ట్రిక్ట్ వైజ్ 1 ఇన్స్టిట్యూషన్ అండి.
ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఒక ఇన్స్టిట్యూషన్ మేము టైప్ చేసుకోబోతున్నాం ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో ఒకటే ఒక ఇన్స్టిట్యూషన్స్ తోటి మేము టైప్ కాబోతున్నాం ఇది దయచేసి వినండి అంతేగాని దయచేసి అభ్యర్థులారా ఇది క్లియర్ గా ఇది ఏ అకాడమీకి సంబంధించింది కాదు ఈ ఒక్క ఎగ్జామ్స్ అడ్డ ద్వారా ప్రతి ఒక్క అభ్యర్థికి చేరా వేసే ప్రయత్నం అండి అభ్యర్థి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ వారు ఏమనుకుంటారు నా అభ్యర్థికి ఉద్యోగం రావాలి మా అభ్యర్థికి ఉద్యోగం రావాలి అనుకుంటారు కాబట్టి అందుకోసమనే ప్రతి డిస్ట్రిక్ట్ లో ఒక ఇన్స్టిట్యూషన్స్ కి మనం ఈ ఒక్క ఎగ్జామ్స్ ను కండక్ట్ చేయబోతున్నాం అండి ఓకేనా రైట్ ఇక్కడ 70 అబో ఎక్స్పర్ట్ 70 కాదండి 82 ఫ్యాకల్టీస్ ఇందులో పాల్గొనబోతున్నారు ఆల్రెడీ 82 మెంబర్స్ రిజిస్టర్డ్ అయ్యారు ఫ్యాకల్టీస్ కూడా అంటే దాదాపు ఇప్పుడు సపోజ్ కి నేను అదే చెప్తున్నానండి ఇక్కడ ఎలా డివైడ్ చేసామో అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు అర్థమెటిక్ ఉందండి అర్థమెటిక్ లో ఏవైతే టాపిక్స్ ఉంటాయో దాన్ని 8 పార్ట్స్ గా డివైడ్ చేశాం అర్థమెటిక్ లోని టాపిక్లను 8 పార్ట్స్ గా డివైడ్ చేశాం రీజనింగ్ లోని టాపిక్స్ ను 2 పార్ట్స్ గా డివైడ్ చేశాం అదే విధంగా బయాలజీని 2 పార్ట్స్ జియోగ్రఫీ ఇండియన్ జియోగ్రఫీ 2 పార్ట్స్ అదే విధంగా పాలిటీ 2 పార్ట్స్ అదే విధంగా ఎకనామిక్స్ 2 పార్ట్స్ ఈ విధంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని కూడా 2 పార్ట్స్ గా డివైడ్ చేశాం ఇండియన్ హిస్టరీని 3 పార్ట్స్ గా డివైడ్ చేశామండి ఇండియన్ హిస్టరీని 3 పార్ట్స్ గా డివైడ్ చేశాం తెలంగాణ మూమెంట్స్ ను కూడా 3 పార్ట్స్ తెలంగాణ హిస్టరీని 1 పార్ట్ ఈ విధంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ ను 2 పార్ట్స్ 3 పార్ట్స్ ఆ విధంగా డివైడ్ చేశాం అదే విధంగా ఇంగ్లీష్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది ఇంగ్లీష్ ని 4 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ మేము క్వశ్చన్ పేపర్ ని ఏ విధంగా ప్రిపేర్ చేపిస్తున్నాము అంటే మీరు ఒక ఇన్స్టిట్యూషన్ లో కోచింగ్ తీసుకున్నారు అనుకోండి అక్కడ గ్రాంట్ టెస్టులు కండక్ట్ చేస్తారు అభ్యర్థులకు న్యాయం జరగాలని ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఉంటుంది మా అభ్యర్థికి ఉద్యోగం రావాలని ప్రతి ఒక్కరికి స్వార్థం ఉంటుంది అది ఉండాల్సిందే అలా ఉన్నప్పుడు మాత్రమే అభ్యర్థికి న్యాయం జరుగుతుంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అని అంటే అలా ఇన్స్టిట్యూషన్స్ అప్పుడు మనకు తెలిసిన క్వశ్చన్స్ మనకు అనుకూలమైన క్వశ్చన్స్ మనం ఇస్తాం బట్ మనకు నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ తోటి మన క్వశ్చన్ పేపర్స్ ను కనుక ప్రిపేర్ చేపిస్తే అప్పుడు అభ్యర్థి ఏ ఫ్యాకల్టీ ఎలా అడుగుతున్నారో ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతుంది అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు కాబట్టి అందుకోసమనే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క అర్థమెటిక్ ని కూడా 8 పార్ట్స్ గా అంటే అర్థమెటిక్ లన్నీ 8 పార్ట్స్ ఉంటాయి కదండి 8 పార్ట్స్ ను కూడా డిఫరెంట్ ఫ్యాకల్టీస్ తోటి ఒక్కొక్క పార్ట్ రెండు ఫ్యాకల్టీలకు ఇవ్వడం ఆ విధంగా ప్రిపేర్ చేపిస్తున్నాం కాన్సెప్ట్ క్లియర్ సార్ మీ యొక్క పేపర్ ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ చూడండి దయచేసి ఈ యొక్క గ్రాంట్ టెస్ట్ పేపర్ ఎలా ఉంటుంది అంటే 200 మార్క్స్ ఉంటుందండి 200 మార్క్స్ ఈ యొక్క 200 మార్క్స్ లో 100 మార్కులు ఏంటి అంటే అర్థమెటిక్ నుంచి మీకు 50 మార్కులు రీజనింగ్ నుంచి 40 మార్కులు ప్యూర్ మ్యాథ్స్ నుంచి 10 మార్కులు అడుగుతామండి ఓకేనా రైట్ ఇటు 100 మార్కులు వచ్చేసి సెక్షన్ 1 లో వచ్చేసి ఇంగ్లీష్ నుంచి 20 మార్కులు అండి ఇంగ్లీష్ నుంచి 20 మార్కులు అదే విధంగా జీకే కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 15 మార్కులు అదే విధంగా ఇందాక నేను చెప్పాను ఏం చెప్పానండి ఇందాక ఇక్కడ ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనేది ప్రతి పేపర్లో మీకు వస్తుంది డిఫాల్ట్గా ఇక్కడ బయాలజీని 2 పార్ట్స్ చేస్తామన్నాం జియోగ్రఫీని 2 పార్ట్స్ పాలిటీని 2 పార్ట్స్ ఎకనామిక్స్ 2 పార్ట్స్ ఇండియన్ హిస్టరీ ఈ విధంగా చెప్పామా లేదా రైట్ ఇక్కడ కూడా మేము అదే చేస్తామండి ఇప్పుడు ఒకవేళ మార్చి 6వ తేదీ నాడు ఎగ్జామ్ ఉందనుకోండి ఈ యొక్క మార్చి 6వ తేదీ నాడు ఎగ్జామ్లో ఏం చేస్తామని అంటే బయాలజీ నుంచి 65 ప్రశ్నలు అడుగుతాం బయాలజీ నుంచి 65 ప్రశ్నలు ఇక్కడ ముందే చెప్పేస్తాం అర్థమెటిక్లో పార్ట్ ఏ నుంచి మీకు క్వశ్చన్స్ అడగబోతున్నాం రీజనింగ్లో పార్ట్ బి నుంచి క్వశ్చన్స్ అడగబోతున్నాం ప్యూర్ మ్యాథ్స్లో టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ను మెన్షన్ చేస్తాం అందులో నుంచి క్వశ్చన్ అడగబోతున్నాం అని చెప్పేస్తాం అదేవిధంగా ఇక్కడ ఇంగ్లీష్ను కూడా 4 పార్ట్లుగా డివైడ్ చేస్తాం అవునా కదా ఇంగ్లీష్ ఎన్ని పార్ట్గా డివైడ్ చేస్తాం 4 చెప్తాం ఆ రోజు ఇంగ్లీష్ పార్ట్ ఏ నుంచి క్వశ్చన్లు అడుగుతామా పార్ట్ బి నుంచి క్వశ్చన్స్ అడుగుతామా అదేవిధంగా ఇది సార్ మరి జీకే కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకోసం పెట్టారు 15 మార్కులు అని అంటే మనకు ప్రతిరోజు న్యూస్ పేపర్ అలవాటు కావాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం ఈ వీక్ కనుక న్యూస్ పేపర్ను ప్రాపర్గా ఫాలో అయితే మనకు ఏంటిది జీకే కరెంట్ అఫైర్స్కి విషయానికి వస్తే ఏ విధంగా అభ్యర్థి ప్రిపేర్ కావాలి అనేటటువంటి ఒక ఐడియా రావాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి పేపర్లో కూడా మేము జీకే కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 15 ప్రశ్నలు అడుగుతున్నాం అంటే న్యూస్ పేపర్ చదివిన వ్యక్తి మాత్రం ఈ యొక్క ప్రశ్నలను చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకోసం న్యూస్ పేపర్ అలవాటు కావాలని మేము ఈ యొక్క ప్రోగ్రాంలో 15 మార్కులు పక్కా ఉంటుంది అంటే మీకు అర్థం కావాల్సినటువంటి అంశం ఏంటి అంటే ప్రతి పేపర్లో అర్థమెటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుందండి వీటితో పాటు ప్రతి వీక్ అనేది టాపిక్ అనేది మారుతుంది ఈ వీక్లో బయాలజీ పార్ట్ ఏ నుంచి 65 ప్రశ్నలు అడిగితే నెక్స్ట్ వీక్ ఏంటిది అని అంటే ఇక్కడ ఇండియన్ జియోగ్రఫీ నుంచి అడగవచ్చండి 65 ప్రశ్నలు నెక్స్ట్ వీక్ పాలిటీ ఏ నుంచి 65 ప్రశ్నలు అడగవచ్చు నెక్స్ట్ వీక్ ఫిజిక్స్ పార్ట్ ఏ నుంచి ప్రశ్నలు అడగవచ్చు
అర్థమైంది కదా అండి క్లియర్గా అంటే 1 2 3 4 5 అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ జీకే ఇంగ్లీష్ అనేది మారదు బట్ ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్లో ప్యూర్ మ్యాథ్స్ అనేది పార్ట్స్ మారుతాయి ఇంగ్లీష్లో కూడా పార్ట్ అనేది మారుతుంది కానీ ఇవి మాత్రం తప్పకుండా ఉంటుంది ఎందుకోసం మేము అర్థమెటిక్ రీజనింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అనేది మీ అందరికీ తెలుసు సబ్ ఇన్స్పెక్టర్లో 200 ప్రశ్నలు అడుగుతాడు కాబట్టి మనం ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అదే విధంగా ఇంగ్లీష్ అనేది అందరికీ అవసరం సబ్ ఇన్స్పెక్టర్కు పేపర్ క్వాలిఫై కావాల్సిందే కానిస్టేబుల్ దానిలో 20 మార్కులు అడుగుతారు కాబట్టి మనకి ఇంగ్లీష్ కూడా అభ్యర్థికి రావాలి కాబట్టి మనం ఈ యొక్క ప్రోగ్రాంలో ఇంగ్లీష్ను కూడా తప్పకుండా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగిందండి అందరికీ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను మీ అందరికీ షార్ట్కట్గా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటి అని అంటే ఇందాక మనం చెప్పాం ఏం చెప్పామండి అర్థమెటిక్ నుంచి 50 ప్రశ్నలు అండి అర్థమెటిక్ నుంచి 50 ప్రశ్నలు ఎన్ని గ్రాండ్ టెస్ట్లు అండి 75 గ్రాండ్ టెస్ట్లు ఎన్ని 75 గ్రాండ్ టెస్ట్లు జస్ట్ ఒక్కసారి ఇంటూ చేయండి ఈ 50 అర్థమెటిక్ నుంచి 75 గ్రాండ్ టెస్ట్లకు ఎన్ని అవుతాయి 500 5 5 25 అవునా 707 7 5 35 అంటే ఓన్లీ అర్థమెటిక్ నుంచి మీకు 3755 బిట్స్ కవర్ అవుతాయి మీరు ఏదైనా పుస్తకం ఓపెన్ చేస్తే కూడా అన్ని బుక్కులు బిట్స్ అనేవి దొరకవు జస్ట్ లాజిక్ అర్థమైందా అండి 3755 బిట్స్ అనేవి మీకు అందుతాయి అంటే ఒక అర్థమెటిక్ నుంచి మళ్ళీ రీజనింగ్లో మనం 40 అడుగుతున్నాం ఎన్ని క్వశ్చన్ పేపర్లకు 75 క్వశ్చన్ పేపర్లు దీన్ని కూడా మీరు ఇంటూ చేసుకోండి 500 5 4 20 700 7 4 28 3000 బిట్స్ వరకు మీకు రీజనింగ్ నుంచి కవర్ అవుతున్నాయి కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది కదా మీ అందరికీ కూడా అంటే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ప్రతి పిల్లవాడి వరకు రీచ్ కావాలి అనేది మా కాన్సెప్ట్ ఓకేనా రైట్ దయచేసి ఇక్కడ చూస్తున్నాండి వీడియో రైట్ ఇక్కడ మనం చెప్పామండి ఎక్స్పర్ట్స్ అనేది ప్రతి నేను అదే చెప్తున్నాను ఒక ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఒక ఫ్యాకల్టీ కాదండి మేము నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ తోటి నెంబర్ ఆఫ్గా ఇప్పుడు పాలిటీ ఉందండి పాలిటీ ఒక ఇన్స్టిట్యూషన్లో ఒక ఫ్యాకల్టీ ఉన్నారనుకోండి ఆ ఫ్యాకల్టీతో పార్ట్ ఏ రాపిస్తున్నాం ఇంకొక ఫ్యాకల్టీతో పార్ట్ బి రాపిస్తున్నాం ఇంకొక ఫ్యాకల్టీతో పార్ట్ ఏ రాపిస్తున్నాం ఆ విధంగా నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ని మేము ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం అంటే ఒక్కొక్క ఫ్యాకల్టీ అడిగే విధానం ఆలోచించే విధానం అభ్యర్థికి తెలియాలి కాబట్టి వాళ్ళకి ముందే చెప్పిస్తున్నాం పాలిటీ పార్ట్ ఏలో 7 టాపిక్లు పాలిటీ పార్ట్ బిలో 8 టాపిక్లు ఈ విధంగా డివైడ్ చేసిన తర్వాత వారికి చెప్తున్నాం మీరు ఈ 7 టాపిక్ల నుంచి ప్రశ్నలను ప్రిపేర్ చేయండి మీరు ఈ 8 టాపిక్ల నుంచి ప్రశ్నలను ప్రిపేర్ చేయండి ఆ విధంగా నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ని మేము ఈ యొక్క ఎగ్జామ్స్ అడ్డా టీంలో ఇంక్లూడ్ చేస్తున్నామండి కాన్సెప్ట్ క్లియర్ కదా రైట్ ఇక్కడ రెండో కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఇది దయచేసి అకాడమీకి సంబంధించింది కాదండి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ద్వారా ఇందులో పోటీ పడవచ్చు ఇది అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది కూడా 15000 బిట్స్ను ప్రిపేర్ చేసిన అభ్యర్థి 200 మార్కులు 400 మార్కులు 90% స్కోర్ చేసే కెపాసిటీ ఉంటుందండి ఈ యొక్క ఎగ్జామ్స్ అడ్డాను కనుక మీరు అటెంప్ట్ చేస్తే 90% కానీ ఇంకా ఎక్కువనే పర్సెంటేజ్ బట్ నేను చెప్తున్నా 90% కనుక ఈ యొక్క 15000 బిట్స్ను ప్రాపర్గా ప్రిపేర్ అయితే తప్పకుండా లక్ష్యాన్ని చేరుతాడు ఇంకొకటి ఏంటి అంటే ఈ సబ్జెక్ట్ డివైడెడ్ ఇంటూ పార్ట్స్ ఇందాకని చెప్పానండి ఈచ్ సబ్జెక్ట్ను పార్ట్స్గా డివైడ్ చేస్తారు సార్ పార్ట్స్గా ఎందుకు డివైడ్ చేస్తారు అని అంటే నేను ఇందాక ఏం చెప్పాను మీకు బాబు ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఇంగ్లీష్ జీకే ఇవి మాత్రం పక్కా అర్థమెటిక్లో కూడా 8 పార్ట్లు రీజనింగ్లో 2 పార్ట్లు అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్లో 8 టాపిక్లు ఉన్నాయి ప్యూర్ మ్యాథ్స్ దాన్ని ప్రతి ఒక్క టాపిక్ను అర్థమెటిక్తో యాడ్ చేస్తున్నాం ఒక్కొక్క టాపిక్ను ఇంగ్లీష్ని 4 పార్ట్స్ జీకే అనేది కామన్ ఇక్కడ పాలిటీని పార్ట్ ఏ పార్ట్ బి ఎకనామిక్స్ను పార్ట్ ఏ పార్ట్ బిగా ఎందుకు డివైడ్ చేస్తామంటే ఈరోజు పాలిటీ ఎగ్జామ్ ఉందనుకోండి ఈరోజు పాలిటీ ఎగ్జామ్ ఉందనుకోండి లేదా ఈరోజు బయాలజీ ఎగ్జామ్ ఉందనుకోండి మీరు ఏం చేస్తారు బుక్ మొత్తం చదివి రావాలంటే కష్టం అవుతుంది కాబట్టి అదే పార్ట్ ఏ పార్ట్ బిగా కనుక నేను డివైడ్ అయితే పార్ట్ ఏ యొక్క టాపిక్స్ మీకు తెలుస్తాయి పార్ట్ బి టాపిక్స్ కూడా మీకు తెలిసిపోతాయి మనం ఇచ్చేస్తాం షెడ్యూల్లో పార్ట్ ఏ టాపిక్స్ ఇవి పార్ట్ బి టాపిక్స్ ఇవి అని ఓకేనా పార్ట్ ఏ టాపిక్స్ ఇవి పార్ట్ బి టాపిక్స్ ఇవి అని ఎప్పుడైతే మీకు టాపిక్స్ తెలుస్తాయో అప్పుడు మీకు ఏంటి అంటే ఈ యొక్క 7 టాపిక్లు చదివి 65 మార్కులు క్యాచ్ చేసే కెపాసిటీ అనేది వస్తుంది అందుకోసమనే మనం పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది క్లియర్గా అండి ఇక్కడ నేను జీకే ఎందుకోసం పెట్టానండి జీకే కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు న్యూస్ పేపర్ అలవాటు కావాలని ఇంగ్లీష్ ఎందుకు పెట్టామండి ఎస్ఐ పేపర్లో క్వాలిఫై కావాలి కానిస్టేబుల్కి 20 మార్కులు వస్తాయి కాబట్టి ఇంగ్లీష్ను పెట్టడం జరిగింది ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఎందుకు పెట్టామండి కానిస్టేబుల్ ఎగ్జామ్లో అయితే 50 వరకు క్వశ్చన్స్ అడుగుతారు అదేవిధంగా ఎస్ఏ పేపర్లో అయితే 200 వరకు అడుగుతారు కాబట్టి మనం అందుకోసమని ఈ యొక్క ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది ఓకేనా సార్ మరి ఏపీ వారికి ఎలా సార్ అంటే తెలంగాణ ఇస్తారు ఉన్న రోజు వాళ్ళకి ఏపీ ఇస్తారండి షెడ్యూల్ అందరికీ కూడా సేమ్ ఉంటుంది నేను షెడ్యూల్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాం ఆ యొక్క జిల్లాలో ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ ఏది ఉందో అది కూడా నేను త్వరలోనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను
రైట్ ఈచ్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ ఇన్ హాఫ్ లైన్ రైట్ ఇక్కడ ఇంకొకటి సమ్మరీ పేపర్ అయిపోతది వెరీ గుడ్ ఎగ్జామ్ రాస్తాం వెరీ గుడ్ కీ అస్తది వెరీ గుడ్ మరి ఎక్స్‌ప్లనేషన్ ఎలా సార్ అని గనుక మీకు డౌట్ వచ్చినట్లయితే ఎక్స్‌ప్లనేషన్ కి కేవలం కేవలం 750 రూపాయలకు 75 గ్రాండ్ టెస్ట్ పేపర్ల ఎక్స్‌ప్లనేషన్ అండి 75 గ్రాండ్ టెస్ట్ల పేపర్ల ఎక్స్‌ప్లనేషన్ ఇది 2 ఇయర్స్ వాలిడిటీ పెట్టబోతున్నాం ఒక 1 ఇయర్ కాదండి మీకు ఫైనల్ ఎగ్జామ్ గనుక 2 ఇయర్స్ లోపైనా లేదా 1 1/2 ఇయర్ లోపైనా అప్పటి వరకు కూడా మీకు వాలిడిటీ ఉంటుంది అర్థమైందిగా క్లియర్ గా అంటే ఆఫ్‌లైన్ ఎగ్జామ్ రాస్తారండి మీరు ఏదైనా మీ జిల్లాకి ఏదైతే ఇన్స్టిట్యూషన్ అలర్ట్ అవుతదో ఎగ్జామ్ సెంటర్ ద్వారా మేము ప్రతి జిల్లాలో ఒక ఇన్స్టిట్యూషన్ ను తీసుకుంటాం వారు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ప్రతి వీక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత వారు ఆఫ్‌లైన్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఒకవేళ ఎక్స్‌ప్లనేషన్ వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇస్తే బెటర్ లేదు ఒకవేళ ఆఫ్‌లైన్ లో ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే అక్కడి వరకే ఉంటుంది బట్ మీరు కూడా ఇంటికి వచ్చి రివిజన్ చేయాలి కాబట్టి మీ కోసం ఏం చేస్తున్నాం అంటే ఎగ్జామ్ సెంటర్ అప్లికేషన్ లోనే ఎగ్జామ్స్ అడ్డ యాప్ లోనే మనం ఏం చేస్తున్నాం అంటే దీనికి సంబంధించినటువంటి ఎక్స్‌ప్లనేషన్ పెట్టేస్తున్నాం కేవలం 750 రూపాయలకి కేవలం 750 రూపాయలకు మాత్రమే అర్థమైంది కదా అండి క్లియర్ గా సబ్జెక్ట్ ఓవరాల్ గా క్లియర్ అందరికీ రైట్ ఇది సర్ మరి ఆఫ్‌లైన్ లో ఎగ్జామ్ ఫీస్ ఎలా ఛార్జ్ చేస్తారు అంటే ఇన్స్టిట్యూషన్ ను బేస్ చేసుకోనండి వాళ్ళు 2000 పెట్టొచ్చు 1500 పెట్టొచ్చు లేదా ఆఫర్ గా ఎంతైనా పెట్టుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం మనకు సంబంధం లేదు వారు ఎంతైనా ఆఫ్‌లైన్ ద్వారా మీకు ఎందుకోసం అంటే 775 గ్రాండ్ టెస్ట్ పేపర్లు అండి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఎన్ని పేజీలు ఉంటాయంటే దాదాపు 40 పేజీల వరకు బుక్లెట్ అనేది ఉండే అవకాశం ఉంది దీనికి సంబంధించి మీరు నార్మల్ గా ప్రతి పేపర్ కు 40 రూపాయలు చొప్పున జిరాక్ చేపించుకున్నా గానీ ఈ 40 × 75 ఎంత అవుతది అంటే 5 × 4 = 20 7 × 4 = 28 × 2 అంటే దాదాపు 3000 రూపాయస్ ఓన్లీ మీకు బుక్లెట్ కే కాస్ట్ అవుతుంది కానీ వాళ్ళు అంత కూడా ఛార్జ్ చేయడం లేదు దానికంటే తక్కువనే ఛార్జ్ చేసే అవకాశం ఉంది నాకు తెలిసి 2500 వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉంది అది కూడా 1 1/2 ఇయర్ వరకు మీకేదో 1 ఇయర్ వరకు కాదండి 1 1/2 ఇయర్ వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ కు మీరు వాలిడ్ ఓకేనా విత్ ఎక్స్‌ప్లనేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు యాడ్ చేస్తారా ఇన్స్టిట్యూషన్ ఫర్ ఏం చేస్తారా అంటే మీకు ఎక్స్‌ప్లనేషన్ కి సంబంధించినటువంటి అమౌంట్ కూడా తీసుకొని డైరెక్ట్ యాడ్ చేసే అవకాశం ఉంది లేదు అంటే మీరు ఓన్లీ ఎగ్జామ్స్ పర్పస్ ఆఫ్‌లైన్ లో కొనుక్కొని 750 రూపాయలు పే చేస్తే డైరెక్ట్ మీరు ఆఫ్‌లైన్ మన యొక్క ఎగ్జామ్స్ అడ్ అప్లికేషన్ లో ప్రతి పేపర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా అలానే ఉంటుంది ఒకసారి అయిపోయిన తో మళ్ళీ వీడియోస్ ను మేము తీసేం 1 1/2 ఇయర్ వరకు ఫైనల్ ఎగ్జామ్ వరకు కూడా వీడియోస్ అనేవి మీకు అందులోనే ఉంటాయి అర్థమైంది కదా అండి క్లియర్ అతి తక్కువ ప్యాకేజ్ తోటి ది బెస్ట్ హై స్టాండర్డ్ క్వశ్చన్ విత్ క్వాలిటీ తోటి విత్ లోయెస్ట్ ప్రైస్ తోటి ఒకటో రెండో మూడో నాలుగో ఫ్యాకల్టీలను కాదండి దాదాపు 75-80 కి పైగా ఫ్యాకల్టీస్ ని ఇందులో ఇంట్రడక్షన్ చేయబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్క కాంపిటేటివ్ అస్పిరెంట్ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను దయచేసి ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్స్ కి మీరు చాలా మంది నాకంటే పెద్దవారు ఎక్స్పీరియన్స్ వారు ఉన్నారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా నాకు కావాలి మీ చాలా మంది ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ల యొక్క సలహాల మేరకు మేము ఈ యొక్క ప్రోగ్రామ్ను లాంచ్ చేస్తున్నామండి ఇది నా తరపున కాదండి దీని లోపల ఉన్న అందరి టీం తరపున కాబట్టి మీ యొక్క ఇన్స్టిట్యూషన్స్లో కనుక ఈ యొక్క ఎగ్జామ్స్ అడ్డా ద్వారా మేము పరీక్షలు నిర్వహించాలంటే తప్పకుండా మీ యొక్క ఇన్స్టిట్యూషన్కి సంబంధించి కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము యూట్యూబ్ ద్వారా ప్రతి నెల చెప్పడం జరుగుతుందండి ఒక నెల రెండు నెలలు కాదు 18 నెలల వరకు కూడా మీ యొక్క ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మార్కెటింగ్ చేస్తాం అదేవిధంగా మీకు ప్రతి వీక్ ఏదైతే పేపర్ ఉంటుందో మన ద్వారానే వస్తుంది పేపర్లో హెడ్డింగ్ కానివ్వండి టైటిల్ కానివ్వండి అంతా కూడా మీదే ఉంటుంది అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్స్ అండి దయచేసి 9866343712 అండి దీనికి వాట్సాప్ చేయండి తప్పకుండా నేను మీతోటి టచ్లో ఉంటాను ఇది దయచేసి ఎగ్జామ్స్ అడ్డా అనేది మనది అర్థమైంది ఇది ఏదో నా ఇన్స్టిట్యూషన్తో మీ అందరిది ఎవరైతే ఇన్స్టిట్యూషన్ ఏ జిల్లాకు చెందినటువంటి ఇన్స్టిట్యూషన్ ద్వారా ఎవరు తీసుకున్నా కానీ మేము వారి యొక్క వాటర్ మార్క్ కానివ్వండి హెడ్డింగ్స్ కానివ్వండి దా సోషల్ మీడియా ద్వారా అనౌన్స్మెంట్ కానివ్వండి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకసారి కాంటాక్ట్ అయితే దీనికి సంబంధించినటువంటి టర్మ్స్ కండిషన్ చెప్పడం జరుగుతుంది అంటే జిల్లాకు ఒకటే ఇన్స్టిట్యూషన్ వారి యొక్క సోషల్ మార్కెటింగ్ కానివ్వండి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి మీరందరూ నిర్వహించాలి మేము నిర్వహిస్తాం అదేవిధంగా మీ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులకు మీ తరఫున న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఓకేనా ఎందుకోసం అంటే 75 గ్రాండ్ టెస్ట్ పేపర్లు అనేవి ఒక టార్గెట్ను తీసుకొని మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్స్ అందరూ కూడా ఒక్కసారి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండే జిల్లాకు ఒకటే ఇన్స్టిట్యూషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా కండక్ట్ చేయండి నేను ఒకసారి ఒక ఇన్స్టిట్యూషన్ కనుక అగ్రిమెంట్ ఇస్తే మళ్ళీ వేరే ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఇవ్వం జిల్లాకు ఒకటే ఇన్స్టిట్యూషన్ ఇస్తున్నాం ఎగ్జామ్స్ అడ్డా ద్వారా అది కూడా నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవారు అదేవిధంగా అభ్యర్థులారా దయచేసి మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ మేరకే వేరే జిల్లాల నుంచి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ముందుకొస్తారు కాబట్టి మీకు కనుక ఈ యొక్క ప్రోగ్రామ్ నచ్చింది అని నేను అనుకుంటున్నాను మరి దీనిలో 75 గ్రాండ్ టెస్ట్లో బాబు ఒకటో రెండో కాదు 75 గ్రాండ్ టెస్ట్లో 200 బిడ్స్ 15000 వరకు క్వశ్చన్స్ అవుతున్నాయి
మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా కేవలం 750 రూపాయలకు వీడియో ఎక్స్ప్లెనేషన్ అవసరమైతే 2 ఇయర్స్ వరకు కూడా వీడియో యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ప్లేస్టోర్లో పెడతాం. అది ఒకటే ఫీజు మీకు 2 ఇయర్స్ వరకు అంటే ఫైనల్ ఎగ్జామ్ వరకు. ఒకవేళ ఫైనల్ ఎగ్జామ్ 1 ఇయర్లో అయినా 1.5 ఇయర్లో అయినా 2 ఇయర్స్లో అయినా కానీ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం అప్పటి వరకు ఉంటాయండి. ఓకేనా? ఎగ్జామ్ డేట్ కనుక ముందు వస్తే ఈ యొక్క 75 గ్రాండ్ టెస్ట్లో టార్గెట్ అనేది మేము కంప్లీట్ చేస్తాం. అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. ఓకేనా? రైట్. ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్స్ దయచేసి ఒకవేళ మీరు పెద్దవారు కాబట్టి అనుభవజ్ఞులు కాబట్టి మీ యొక్క సలహాలు కూడా కావాలి. తప్పకుండా మీ అందరి యొక్క సపోర్ట్ తోటి అన్ని జిల్లాలో కూడా కండక్ట్ చేద్దామని ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. తప్పకుండా మీ యొక్క ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. స్టూడెంట్స్ దయచేసి మీరు ఏ జిల్లా వారో కూడా కింద కామెంట్ల రూపంలో తెలియండి. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్క స్టూడెంట్స్కి, ఈ యొక్క ప్రోగ్రామ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క అభ్యర్థికి కాంపిటేటివ్ పోలీస్ జాబ్కి ప్రిపేర్ అవుతున్న ఏపీ కానీ తెలంగాణ కానీ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జిల్లా మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క గ్రూప్లలో కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కమాండోస్. వీడియో మరియు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే, ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క డిజైన్ నచ్చినట్లయితే దయచేసి కింద కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ కమాండోస్. జై హింద్.